ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి ప్రస్తుత ఆసిఫాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోవాలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో మన ఆసిఫాబాద్ నియోజకవర్గానికి మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. शपथ घर कभी कभी भी इतना जाना इतना किया ना గ్రంథాలయం.